ఇదండి విషయం. ఈ క్లిప్పింగ్ విన్న తర్వాత ఫ్లాప్ ఫిలిమే చేయాలనుకున్నాను నేను. ఎందుకు చేయకూడదు? నిజం, ఆయన చెప్పిన ఒక్కొక్క మాటల్లో అంత నిజం ఉంది. అంటే మా చిన్న చిన్న ఫిలిమ్స్ ఫ్లాప్స్ అవుతున్నాయి, దానికి ఎంతమంది వర్క్ చేస్తున్నారు, ఇవన్నీ ఎవరైనా ఒక్కరు థింక్ చేశారా? ద గ్రేట్ గ్రేట్ హ్యూమన్ బీయింగ్ అతను. అతను ఇలాగా ఆలోచించి ఇలాంటి ఒక స్పీచ్ ఇవ్వటం అనేది హ్యాట్స్ ఆఫ్ టు హిమ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో మీ అందరికీ తెలుసు లేడీస్ నాట్ అలౌడ్, దానికి నేనెంత కష్టపడ్డాను. మా రమేష్, సాయిరామ్ దాస్రి మా వల్ల కాల, మాకు లాస్ట్ దాకా ఎక్కడ కూడా సెన్సార్ దొరకలా. లాస్ట్కి అది ఏదో యూట్యూబ్ ఛానల్లో వాళ్ళే ఇచ్చుకున్నారు, డిజిటల్ ప్లాట్ఫామ్ వాళ్ళే చేసేసారు. దానికి మాకు ఒక్క పైసా ఒక్క రూపాయి కూడా ఏదో 3,000 రూపాయలు ఏమో దొరికింది. సిగ్గు చెప్పుంటే మేము ఎంత కష్టపడ్డాము, ఎంతెంత అప్పులు తీసుకొచ్చాము. ఏడిశానండి, మీ కాడ కూడా చెప్పి, మన ప్రెస్లో కూడా చెప్పి ఏడిశాను. అంత కష్టపడుతున్నామండి, అప్పులు పెట్టుకున్నాము, వడ్డీలు కడుతున్నామని. సరే, సెన్సార్ ఆఫీసర్స్ ఇప్పుడు కూడా ఉన్నారు. ఆమె గారు కూడా మాట్లాడాను, అక్క అక్క అని, హెల్ప్ చేయక ఎవరూ చేయలేదు. ఇప్పుడు మాకు ఎవరు హెల్ప్ వద్దు. ఇప్పుడు ఇంకా మేము హెల్ప్ చేసేదానికి సిద్ధంగా ఉన్నాం. వీఆర్ రెడీ టు హెల్ప్ ఆల్ ద న్యూ కమర్స్. మా కాడ రండి, మన కాడ ఓటీటీ ప్లాట్ఫామ్ ఉంది, షార్ట్ ఫిలిమ్స్ చేయండి. మీకు ప్రైసెస్ అనౌన్స్ చేస్తున్నాము. ఆ షార్ట్ ఫిలిం విన్ చేసే ఫిలింని మేము ఫిలింగా తీస్తున్నాము. ఎస్, ఇట్స్ అ ఛాలెంజ్. ఒక లిమిట్ ఉంది ఒక మనిషిని కష్టపెట్టేదానికి. ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ దిస్ ఫ్రమ్ తెలుగు ఇండస్ట్రీ ఫస్ట్ ఆఫ్ ఆల్, బికాజ్ నేను ఒక తెలుగు అమ్మాయిని. నెల్లూరులో పుట్టాను అంటున్నారు, బట్ నేను చెన్నైలో పుట్టాను. మా మమ్మీ నెల్లూరు అని 100,000 టైమ్స్ అయినా చెప్పుంటాను మీకు. ఐఎమ్ నాట్ హ్యాపీ అట్ ఆల్. అందుకే అండి ఇది లాంచ్. సో ఇది మా ఫిలిమ్స్ మాత్రం కాదు, బయట ఫిలిమ్స్ కూడా ఈజీగా మమ్మల్ని, ఎందుకంటే మేము పెద్ద పెద్ద ఆఫీసులు పెట్టుకొని మమ్మల్ని రీచ్ చేయలేము అంత కష్టం అంత లేదు. యూ కెన్ కాల్ మీ, నా నంబర్ కూడా ఇస్తున్నారు. యూ కెన్ కాల్ మీ ఇఫ్ యూ హ్యావ్ అ నైస్ ఫిలిం, నైస్ షార్ట్ ఫిలిం ఇఫ్ యూ హ్యావ్ టేకెన్, యూ కెన్ కాంటాక్ట్ మీ. సో దిస్ ఈస్ ద ఓన్లీ రీజన్ అండి. అండ్ ద హోల్ ఐడియా ఇస్ బికాస్ ఆఫ్ పూరి గారు. సో అగైన్ దిస్ ఈస్ అ ట్రిబ్యూట్ టు పూరి గారు అంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అదే సెలబ్రిటీ గ్రూప్ అంటే మేము అదే. సో ఈరోజు ఇంకొక విషయం చెప్పాలా మీకు. మీ అందరికీ తెలుసు నేను ట్రాన్స్జెండర్స్ని, చాలామందిని దత్తు తీసుకుంటున్నాను, అది చేస్తున్నా ఇది చేస్తున్నానని. బట్ ఇప్పుడు అంటున్నాను వాళ్ళని అసలు ట్రాన్స్జెండర్ అనకూడదు. సాయ్ అది హే రాయట్రా, ఎప్పటి నుంచి నేను వెతుకుతున్నాను.